భూమి కేవలం 5,605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. విద్యారంగం మీద, విద్యారంగం విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ మాట. మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. విద్యారంగంలో ఒక సమూలమైన సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వివిధ శాఖల సమాహారంగా ఉంటుంది విద్యారంగం. ఎస్సీ వెల్ఫేర్ ఉంటుంది, బీసీ వెల్ఫేర్ ఉంటుంది, మైనారిటీ వెల్ఫేర్ ఉంటుంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంటుంది. ఆ వెల్ఫేర్ నుంచి కూడా వచ్చిన సంక్షేమ పాఠశాలలు కూడా విద్యలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే 1022 గురుకులాలు, అదేవిధంగా 1005 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 85 గురుకుల డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా మన ఊరు మనబడి పేరుతో ఒక బృహత్తరమైన కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో, సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో 7,300 కోట్ల రూపాయలతో మొదలుపెట్టినాం. పూర్తి చేయండి, పూర్తి చేసి కితాబులు మీరే అందుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దీన్ని కూడా నిరర్థకం. మేము దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొత్తం, అంటే మీరు గాంధీ మీరు పెట్టలేదు, ఉస్మానియా మీరు కట్టలేదు, మీరు కాకతీయ కూడా నిజానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీగా ప్రారంభమైంది, తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. మీరు 60 ఏళ్లలో పెట్టింది 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఒకటి ఆదిలాబాద్లోని రిమ్స్, ఇంకోటి నిజామాబాద్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 60 ఏళ్లలో మీరు పెట్టినవి 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, మేము పెట్టినవి 2014 తర్వాత 21 మెడికల్ కాలేజీలు. మేము పెట్టినవి 2014 తర్వాత 21 కాలేజీలు, మరొక 8 మంజూరైన. రాష్ట్రంలోని విద్యార్థులను, రాష్ట్రంలోని తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా, ఈ కొత్తగా పెట్టిన 21 మెడికల్ కాలేజీలో రేపు చదువుకోబోయే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళు ఆ సోషియో ఎకనామిక్ ల్యాడర్లో ఆ నిచ్చెన మీద 10 మెట్లు పెరిగిన తర్వాత సృష్టించబోయే సంపద వాళ్ళ మొత్తం 100 ఏళ్ల జీవితం, దాన్ని ఏ కులమానంతో కొలుస్తారు? ఒకప్పుడు 500 ర్యాంక్ వచ్చినా సీటు రాని విద్యార్థికి ఇవాళ 5,000 ర్యాంక్ వచ్చినా సీటు వచ్చే పరిస్థితి వస్తే దాన్ని ఏ లెక్కన ఆ తృప్తిని కొలుస్తారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా చాలా కొత్త విశ్వవిద్యాలయాలు మా మాజీ మంత్రి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ కొత్తగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. ముందుకు తీసుకొని పోండి, సమర్థవంతంగా నడపండి అని వారిని కోరుతా ఉన్నాను. వైద్య రంగం, ఇక్కడ వచ్చిన మార్పు మామూలు మార్పు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో మామూలు మార్పు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో చూడండి, 2,850 నుంచి 3,515. బెడ్స్ ఎట్లా పెరిగినాయి చూడండి, 17,000 నుంచి 34,000. ఆక్సిజన్ బెడ్లు దాదాపు 30 రెట్లు పెరిగినాయి. హైదరాబాద్కు 4 మూలలా సిద్ధమవుతూ ఉన్నాయి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. అల్వాల్లో ఒకటి, ఎల్బీ నగర్లో ఒకటి, సనత్ నగర్లో ఒకటి, గచ్చిబౌలిలో ఒకటి. ఇవన్నీ వాస్తవాలు కాదా? మొత్తం మెడికల్ కాలేజీలు 29 మొత్తం 4,000 కోట్లతో పెట్టింది, వాస్తవం కాదా? 500 పైచిలకు బస్తీ దవాఖానాలు పెట్టింది, వాస్తవం కాదా? నిమ్స్ విస్తరణ, వరంగల్లో ఏమనాలో వీళ్ళు ఈ ప్రభుత్వం నాకే అర్థం కాలే. మొన్న ఒక మంత్రి గారు లేచి జైలు ఊర్లో ఉండాలా, హాస్పిటల్ ఊరవతలు ఉండాలా అంటారు. అంత గొప్ప వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకన్నీ తెలివితేటలున్నాయి, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. కానీ మేము మాత్రం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి 24 అంతస్తుల్లో కఠినం, అది రెడీగా ఉంది ప్రారంభోత్సవానికి, బ్రహ్మాండంగా ప్రారంభించుకోండి. కానీ మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఇదంతా కూడా నిరర్ధకమైన అప్పు అనే మాట ఏదైతే మాట్లాడినారో అది శుద్ధ తప్పు, సవరించుకోండి. దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మా పనితీరుకు తార్కాణం, 2014 మీరు మాకు అప్పచెప్పినాడు 11 ర్యాంకులో ఉంటే మీ హెల్త్లో, ఇవాళ 3 ర్యాంకు చేరుకున్నాం. తద్వారా వాళ్ళ తెలంగాణ నీతి ఆయోగ్ ఇండెక్స్లో కూడా 3వ స్థానానికి చేరుకున్న మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నా. కంటి వెలుగు లాంటి మానవీయమైన ప్రోగ్రాం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3,14,00,000 మందికి ఉచిత కంటి శిబిరాలు అందిస్తే ఢిల్లీ గవర్నమెంటు, కేరళ గవర్నమెంట్ కూడా అభినందించి మేము కూడా చేస్తాం ఈ పని అని చెప్పిన పరిస్థితి. కాబట్టి దయచేసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని, ఇట్లాంటి నాయకత్వాన్ని నిందించే ప్రయత్నం ఎవరు చేసినా మీరే అభాసు పాలవుతారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.